కొంగనూరులో బీసీ నాయకుడు రామచంద్రయ్య యాదవ్ ఇంటిపై దాడిని అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్న రామచంద్రయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్న రామచంద్రయ్య యాదవ్ మాట్లాడుతూ, నేడు ప్రభుత్వ పాలకులు అనుసరిస్తున్న తీరు ప్రజల ఆలోచన అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీసీ నాయకులను ముఖ్యంగా యాదవులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగి రాజకీయంగా అణిచివేతకు గురిచేస్తున్నారు. మొన్న తెలంగాణలో బొంతు శ్రీదేవి యాదవ్ని పరుష పదజాలంతో అవమానించారు. నేడు పొంగనూరులో రామచంద్రయ్య యాదవ్ ఇంటి మీద పోలీసుల కనుసన్నల్లోనే రౌడీ మోకలు అమానుషంగా దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రామచంద్రయ్య యాదవ్కు జరిగిన నష్టాన్ని పూరించి దాడికి పాల్పడిన కిరాయి గుండాలపై కేసు నమోదు చేయాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ప్రజల మనోభావాలు కాపాడాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు కిరాయి మూకలు చూసి చూడనట్టు పోలీసుల కనుసన్నల్లో జరిగినటువంటి ఈ దాడిని అఖిల భారతీయ యాదవ మహాసభ ఉపాధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మొన్న చూస్తే తెలంగాణలో ఒక యాదవ లేడీని, శ్రీదేవి అనే ఆమెని విపరీతమైనటువంటి పదజాలంతో విమర్శ చేయడం, అదేవిధంగా రామచంద్ర ఇంటి మీద దాడి చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క పనితీరు కనిపిస్తున్నది. దీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ వారి మీద జరిగినటువంటి దాడికి కాంపెన్సేషన్ కట్టిస్తూ, అందులో భాగంగానే రాబోయే ఎలక్షన్లలో ప్రజలను ఇటు ప్రతిపక్షాలను కుల సంఘాలను అదేవిధంగా ప్రతి విషయంలో కూడా అన్ని వర్గాలని భయపెట్టే దాంట్లో వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడేదానికి వాళ్ళు భయపెట్టి అన్యాక్రాంతంగా తిరిగి మళ్ళీ పదవులు పొందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కనుక ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ అఖిల భారతీయ యాదవ మహాసభ తరఫున మేము ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ విషయంలో బడుగు బలహీన వర్గాలకైతేనేమి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా అఖిల భారతీయ యాదవ మహాసభ ముందుంటుంది. కంపల్సరీ దీన్ని